फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एला फ्रेंड्स अंदर बहुत सो योजु मैं मदले टेक मदले टेक व्लाग नो शेर चुस्को चूँगी मूड संवसाल मोक्ज तीर्चकोन रे कार्तना पिल्कना एपड़ू पिल पीलुकना को स्कूल अदीदे चेसी पीलुको वेदाने का सो ఈ రోజు కంపల్సరీ పిల్లల్ని పిలుచుకొని పోదాము అని చెప్పేసి ప్లాన్ చేసి అందరం వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా స్వామిని మీకు చూపిస్తాను మీరు మొక్కండి మీ కోరికలు కూడా తీరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం వెళ్ళేద్దాం రండి అలాగే నేను వంటలు కూడా చేసుకొని పోతున్నా అని చెప్పాను కదా ఏమేం చేసుకొని పోతున్నాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరదాం పదండి సో దేవుని గుడి దగ్గరికి బయలుదేరేటప్పుడు మన ఇంటి దేవుడి దగ్గరికి ఖచ్చితంగా ఇంట్లో పూజ అన్నది చేసుకొని లక్ష్మీ రమణ గోవిందా గోవిందా లక్ష్మీ మద్దిలేటి స్వామి గోవిందా గోవిందా గణమద్దిలేటి స్వామి గోవిందా గోవిందా గోవింద నామాలు అన్నది పెట్టి ఇంటి నుంచి బయలుదేరాం అన్నమాట మన ఇంటి దేవుడు మద్దిలేటి స్వామి గాని లేకుంటే వెంకటేశ్వర స్వామి గాని అయితే గనక ఖచ్చితంగా మనం తిరుపతికి బయలుదేరినా మద్దిలేటి స్వామి దగ్గరికి బయలుదేరినా గోవింద నామాలు పెట్టి బయలుదేరాలి ఇక్కడ నాకు మద్దిలేటి స్వామికి పూలమాల వేయడానికి లేదని చెప్పేసి ప్లాస్టర్లు వేసి పూలమాల అన్నది వేశానన్నమాట వేసిన తర్వాత గోవింద నామాలు అన్నవి పెట్టేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని ఇంకా ఇంటి నుంచి బయలుదేరుతున్నామండి ఈరోజు వచ్చేసి మేము భోజనాలు తీసుకెళ్తున్నాము ఎందుకంటే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం కదా అందుకోసం అని చెప్పేసి పాయసం చేశాను చిత్రాన్నం చేశాను వైట్ రైస్ చేశాను పప్పు చేశాను సో ఏమేం చేశాను అన్నది మీకు నేను వీడియోలో చూపిస్తాను అందరూ ముందుగానే బయలుదేరిపోయారు నేనే లాస్ట్ అన్నమాట అన్ని తాళాలు వేసుకొని బయలుదేరుతున్నాను ఇక్కడ సో మేము ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాస్ వచ్చింది పిల్లలు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే ఆపామన్నమాట అబ్బా ఏ మాస్క్లో ఏమో కానీ ఊపిరి ఆడట్లేదు ఇవి పెట్టుకుంటే మొత్తానికి అయితే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరకు వచ్చినామన్నమాట ఇక్కడ ఆపి పిల్లలందరూ ఆకలి ఆకలి అని చెప్పేసి అంటుంటే టిఫిన్ తినిపించుకొని బయలుదేరామని చెప్పేసి సో టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాలి ఈ చెట్లు చూస్తే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో మీకు ఈ చెట్లు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినామన్నమాట ఏం చెట్లు ఏమో తెలియదు కానీ అంటే ఇవి ఏమైనా పండ్లో ఏమో తెలియదు కానీ చాలా బాగున్నాయి ఇవి ఒకసారి ఈ చెట్టును కూడా చూడండి మొత్తము ఎంత అందంగా కనిపిస్తుందో గాలి అయితే చాలా ప్రశాంతమైన గాలి వాతావరణం కూడా చాలా బాగుంది అంటే ఎక్కువ వెహికల్స్ వెళ్ళటం కానీ ట్రాఫిక్ అంతా ఏం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే అందరు ఉండి గుడి తెరిచింటారో లేదో లాక్డౌన్ కాబట్టి అని చెప్పేసి అంటున్నారు అది ఒక చిన్న టెన్షన్ పట్టింది నాకు సో అక్కడికి వెళ్ళేంత వరకు కొంచెం టెన్షన్గానే ఉంది వెళ్ళిన తర్వాత గుడిగా నమ్మసిందాల మేము ఇంత కష్టపడి వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది చూడాలి ఉంటుందో లేదో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి సో మీకు ఫీజ్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ పిలుచుకొచ్చిన చూద్దరాన్ని చూపిస్తాం ఇవి అండి చెట్లు అసలు ఎంత బాగున్నాయంటే ఇవి ఏం చెట్లో మరి తెలియదు కానీ మనం గనక ఇలా ఇంటి పక్కన కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది సో మేము వచ్చిన రెస్టారెంట్ కూడా చూపిస్తాను రండి సో మేము ఇంకా టిఫిన్ తినమండి మేము తినము పిల్లలు తింటారనమాట పెద్దవాళ్ళం ఎవరము కూడా తినము పిల్లలు అంతసేపు తట్టుకోలేరు కదా అందుకోసం అని చెప్పేసి పిల్లలకి టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను ఈ రెస్టారెంట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూశానన్నమాట ఎప్పుడు మేము ఇక్కడ ఆగలేదు చాలాసార్లు మేము మద్దిలేట ఎక్కువ వెళ్ళొచ్చాము కానీ ఎప్పుడు ఆగలేదు చాలా చాలా పెద్దగా ఉంది బిల్లు కూడా చాలా చాలా పెద్దగానే వేశారన్నమాట అసలు టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి మాకు తెలీదు సో ఫస్ట్ టైం వెళ్ళాము కదా మాకు కొంచెం బాగానే అయిపోయాయి అన్నమాట అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి మద్దిలేట ఎక్కువ వచ్చిన తర్వాత షాక్ అయిపోయామన్నమాట మేము మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఎవ్వరూ గుడిలో ఉండలే కరోనా టైం కాబట్టి తొందరగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ అస్సలు ఇది కరోనా టైం అని కానీ లేకుంటే ఇది లాక్డౌన్ అని కానీ ఎక్కడా కూడా కనిపించలేదండి నిజంగా
అలా అని చెప్పేసి మీరు వెళ్ళారు కదా అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో అందరూ మాలాగే అనుకొని ఒకరికి తెలియకుండా ఒకరు ఏదో సినిమాలో ఉంది కదా, ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ వచ్చేస్తూ ఉంటారు, అలా అయిపోయిందన్నమాట. చాలా ఎక్కువ జనమే ఉన్నారన్నమాట. అందులోనూ సాటర్డే కదా, సో మేము వెళ్ళిన రోజు అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ డల్గా మూడంగా, అసలు మేఘాలు ఆకాశం చూడాల్సినట్టుగా ఉన్నాయన్నమాట. కొండల మధ్య నుంచి ఆకాశం చూస్తూ ఉంటే చాలా బాగా చూడాలనిపించిందండి. సో ఇక్కడ సైడ్ పైకి వెళ్తే మద్దిలేటి స్వామి పాదం ఒకటి కనిపిస్తుంది అన్నమాట. మేము ఈసారి వెళ్ళలేకపోయాము, ప్రతిసారి వెళ్తాం కానీ ఈసారి వెళ్ళలేకపోయాము అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ పైన ధ్వజస్తంభం, ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ గుడి పైన. మేము అక్కడికి వెళ్ళలేకపోయాము ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అన్నమాట మేము వచ్చేసరికి. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత 108 టెంకాయల మొక్కు మొదలు పెట్టుకుంటుంటే ఇక్కడ చాలా పెద్ద గొడవే జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ టెంకాయలు అన్నవి కొట్టనీయరంట, వెనకాల కొట్టనిస్తారంట. మేమేమో మొక్కులు మొక్కుకున్నాము, ఖచ్చితంగా మేము 108 టెంకాయలు ఇక్కడే కొట్టాలండి అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అసలు చాలా గట్టి గట్టిగా కొట్లాడారనమాట మాతో. అట్లా గట్టి గట్టిగా కొట్లాడేసరికి మేము కొంచెం గట్టిగా అడిగామన్నమాట, అడిగేసరికి ఒప్పుకున్నారు. మేము గట్టిగా మాట్లాడిన తర్వాత మేము టెంకాయలు కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరికొకరు అందరూ ఇక్కడే కొడుతున్నారనమాట. వాళ్ళ బాధ బాధ కాదు, ఏమో లేండి ఇంకా మేము ఒక 15-20 నిమిషాల్లో కొట్టేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసి ఆపామన్నమాట. చూసారు కదా మొత్తానికి చాలా ఎక్కువ టెంకాయలు నేనే కొట్టానండి. పిల్లలు ఒక అందరు కలిసి ఒక 30 వరకు కొట్టింటారు, అంటే పిల్లలు మా అన్నయ్య అందరు కలిసి ఒక 30 టెంకాయల వరకు కొట్టారు. నాకైతే 108 టెంకాయలు కొట్టేసరికి చెయ్యి బాగా వాపు వచ్చేసి నొప్పి వచ్చేసిందనమాట, అసలు కదిలించలేకపోయాను. అంటే భోజనం చేయడానికి కూడా చెయ్యి పైకి లేపలేకపోయానమాట నెక్స్ట్ డే. సో నేను నెక్స్ట్ డే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, బట్ ఉన్నాయి ఒక 2 డేస్ వరకు వీడియోస్ పెట్టలేకపోయానండి. అంటే దాదాపుగా అంటే లాస్ట్ వీక్ మేము మద్దిలేటి స్వామికి వెళ్ళాము, మద్దిలేటి స్వామికి వెళ్ళి వచ్చిన తర్వాత కరెక్ట్గా 1 వీక్కి నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానమాట. అంటే కొన్ని కారణాల వల్ల వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ వీడియో పోస్ట్ చేసుకోవడానికి కానీ నాకు అసలు అవ్వలేదు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే నా కాదు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయానమాట. సో ఇలా టెంకాయ కొడుతూ ఉంటే వేలికి టెంకాయ అన్నది తగిలి బ్లడ్ అన్నది వచ్చి అదే చూసుకుంటే నిలబడిపోయాను, టెంకాయ కొట్టలేకపోయానమాట, కొట్టేటప్పుడు బ్లడ్ వస్తుందని చెప్పేసి. సో టెంకాయలన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్నవి దిగామన్నమాట. చాలా బాగుంది క్లైమేట్ అని చెప్పేసి, సూపర్గా వచ్చాయి ఫొటోస్ అన్నవి. మీకు గుడి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ సైడ్ చూపించాను. ఇక్కడ వచ్చేసి గుడి అన్నది కట్టిస్తున్నారనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను కదా నేను మీకు గుడి, అలా లేదు ఇప్పుడు, మొత్తం కూడా పడగొట్టి కట్టేస్తున్నారు. ఇంతకుముందుకు లక్ష్మీదేవి గుడి ఉండింది, లక్ష్మీదేవి గుడిని పడగొట్టి కొత్తగా కట్టించారు, అందుకని ఇప్పుడు మళ్ళీ స్వామివారి గుడి కూడా కొత్తగా కట్టిస్తున్నారనమాట. ఈ కొండల మధ్యన గుడి అసలు ఎంత బాగుందంటే ఈ జనాలు అలాగే వాళ్ళ భక్తి చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. నాకు ఇక్కడికి వస్తే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే నా మనసులో ఉండే బాధలన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకొని బయలుదేరాము. ఇక్కడ వచ్చేటప్పుడు బేతంచెర్లలో నన్నారి తాగామన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందంట అక్కడ. సో బాగుంటుందని అక్క ఆపి తాపించింది. మా అక్క వాళ్ళ ఊరు బేతంచెర్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఎంట్రీ ఇస్తున్నాం మామిడి తోటకి. సో మిమ్మల్ని కూడా నాతో పాటు మామిడి తోటకి తీసుకెళ్తున్నాను, రండి. నేను ప్రతి సంవత్సరము మామిడి తోటకు రావాలి, మామిడి తోటలో వీడియో తీసుకోవాలి, మీ అందరికీ చూపించాలని అనుకుంటూ ఉన్నాను 3 ఇయర్స్ నుంచి కూడా. ఈరోజుకి కుదిరిందనమాట. ఇక్కడే మేము ఎక్కువగా ప్రతి సంవత్సరము చట్నీకాయలు కానీ లేదంటే మామూలుగా తినడానికి కానీ అక్క ఎక్కువగా తెచ్చేదన్నమాట. ఈ మామిడి తోట వాళ్ళు బాగా పరిచయం మాకు, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి పండ్లు, చాలా మంచి మనుషులండి. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి అక్క తీసుకొచ్చేది. మేము వచ్చేసి 25-50 ఇలా తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ ఈరోజు కూడా అలాగే చట్నీకి అలాగే పండ్లు తినడానికి తీసుకుందామని చెప్పేసి వచ్చాము.
అందులోనూ క్యారెట్ తీసుకొని వచ్చాను కదా, అక్కడ అసలు తినలేకపోయామన్నమాట, జనాలు ఎక్కువగా ఉన్నారని. ఇంకా ఎలాగో మామిడి తోటకు వస్తున్నాం కదా, మామిడి తోటలో భోజనం చేద్దాంలే అని చెప్పేసి క్యారేజీ మొత్తం కట్టుకొని వచ్చేసామండి. సో ఈరోజు నేను మీకు మామిడి తోట మొత్తం చూపిస్తాను, నాతో పాటు వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీలో చాలామందికి మామిడి తోటకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, సో మీరు వెళ్ళలేకపోయినా నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మనం మామిడి తోటలో ఉండే మామిడి పండ్లను ఎంజాయ్ చేసి మామిడి తోటను చూపిస్తా, రండి నాతో పాటు. ఫుడ్ తెచ్చుకైనా మేము చేసుకొచ్చుకైనా ఫుడ్ కూడా చూపిస్తా. మామిడి తోటలో మామిడి పండ్లు మేము ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకునే మామిడి తోట అన్నమాట ఇది. అందరికి చూపించనీకే నేను మామిడి తోటకు వచ్చినా అనమాట. మా పిల్లలు వస్తున్నారు, ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం మేము అనేది చూపిస్తాను నేను. ఇంకా మా చిన్నపిల్లని తీసుకొచ్చిన లేదంటే బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈరోజు నేను మీకు మామిడి తోట మొత్తం చూపిస్తాను, నాతో పాటు రండి. ఆగిన మామిడి పండు అదంతా కదే కింద పడింది, ఎక్కడ బుర్ర లేదు ఏం లేదు. ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు కానీ తీసుకుపోవు, పొట్ట వగిలేతట తినొచ్చు. ఎందుకు తీసుకుపోకూడదు, కొనుక్కొని తీసుకుపోవచ్చు. సో తోటలోకి వచ్చి రాకముందుకే మాకు ఒక పెద్ద ఉయ్యాల కనిపించింది. మామిడి చెట్టుకి ఒక పెద్ద ఉయ్యాల అన్నది కట్టించారనమాట. ఇలా రెండు మూడు చెట్లకు కట్టారండి, కానీ మాకు ఫస్ట్గా కనిపించింది ఇది. మా అన్నయ్య అయితే వచ్చి రాగానే ఫస్ట్ ఉయ్యాల మీద కూర్చున్నాడు అనమాట. లేదు నేను అనుకుంటా మొత్తము పట్టుకుంటున్నాము ఉయ్యాలని, కానీ మీ అందరికీ ఫస్ట్ మామిడి పళ్ళు చూపించు అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను. మా వాళ్ళ గోళ్ళకి అందరి వాయిస్లు పడ్డాయన్నమాట, సో అందుకోసం అని చెప్పేసి కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అన్నయ్య అండి పళ్ళు తింటూ ఉంటే, ఇప్పుడే తినకండి, మళ్ళీ ఇప్పుడు పళ్ళు తిన్నారంటే మీరు భోంచేయరు, భోంచేసిన తర్వాత తిందురు అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. సో అన్నీ కారులో నుంచి తీసుకొని వచ్చేంత వరకు కొద్దిగా సేపు ఉయ్యాల ఊగి ఎంజాయ్ చేశాము. అందరూ కూడా ఉయ్యాల ఊగారనమాట. సో ఉయ్యాల ఊగడమే కాదు, అందరు ఎంత బాగా ఆడుకున్నామన్నది నేను మీకు ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం కూడా మీకు నేను చూపిస్తాను. చూపియమ్మ ఈ చెట్టు చూడు, ఎన్ని ఉన్నాయో అన్ని చిన్న మామిడి పండ్లే చూడు. ఇవల్ల చిట్టి మామిడి పండ్లు ఇవి, ఇవి పీసివి అనమాట, భలే టేస్ట్ ఉంటాయి ఇవి. అసలు ఈ చెట్టు రెండు చిన్న సైజువి అనమాట. అవునండి సూపర్ గా ఉంటాయి. ఇక చూడండి గాలికి పండుయో ఏమో, లేకుంటే మాగి పండుయో, కానీ ఎన్ని పండ్లు కింద తీసుకోండి మొత్తం తినొచ్చు. ఏమన్నారు మనం మామిడి తోటకు మేము తెచ్చుకున్న పులిహోర, పాయసం, రైస్, చిప్స్, మామిడి పళ్ళు చూడండి ఏరు పెట్టుకున్నాం, తిన్నాక ఇవి తినాలన్నమాట మేము. ఎందుకో పాపం తినలకు మచ్చలేని పెరుగు, పప్పు, మామిడికాయ చట్నీందిరా. అయ్యో మామిడి తోటలో మామిడికాయ చట్నీ ఇప్పుడు తినుకుంటా మేము ఎంజాయ్ చేస్తాం, చూసి మీరు ఎంజాయ్ చేయండి. పెట్టు మైస్ రక్క, దాని నుంచి తినకుంటే ఇట్లుంటది అనమాట. ప్లేట్లలో కూడా అంట పెట్టలేని పరిస్థితి మాది చూడండి. మామిడికాయ తోటలో మామిడికాయ చట్నీ విత్ పులిహోర, చిప్స్ తింటుంటే ఎట్లుందనా,
మామిడి తోటలో మామిడి పండ్లు మామిడికాయ చట్నీ ఈ పిల్లోడు కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తాడంట కుకింగ్ ఛానల్ ఓసారి పిల్లోని ఫేస్ బాగా గుర్తుంచుకోండి నేనే ఆ కుకింగ్ ఛానల్ పేరు వంశీ విలాస్ నీ ఛానల్ పేరు నీకే వల్కనిక రాకుంటే ఎట్లా వంశీ బ్లాగ్స్ అని పెడతాడంట చూడండి వంటలు బాగా చేశాడు మొన్ననే ఒకటి రొట్టెలు కొట్టినాడు జొన్న రొట్టెలు కేక్ గాని వచ్చినాయి మేము త్వరలో పోస్ట్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం ఓకేనా అందరు మాత్రం తప్పకుండా ఈ ఫేస్ బాగా గుర్తుంచుకోండి ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మేము మామిడి తోటలో బోన్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా ఓకేనా బై ఫ్రెండ్స్ టాటాయపు అందరం ఇలా కూర్చొని సరదాగా భోంచేస్తూ ఉంటే మనకుండే టెన్షన్స్ మనకుండే పని ఒత్తిళ్ళు అన్నీ మర్చిపోయి సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా సంతోషంగా గడపాలనిపిస్తుంది నిజంగా అంటే సో మేము ఏరి పెట్టుకున్నటువంటి మామిడి పళ్ళు చూపిస్తాం చూడండి భోంచేసిన తర్వాత అందరము తినాలని చెప్పేసి మాగినటువంటి మామిడి పళ్ళని ఇలా తీసి పెట్టేశాము కానీ మేము అన్నింటికి డబ్బులు కట్టే వచ్చామని హాయ్ ఫ్రెండ్స్ సో భోంచేసిన తర్వాత మొత్తం తోట అంతా ఒక రౌండ్ అయితే వేసేసాం చూసారా ఇక్కడ ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో అన్ని కాయలు అన్నమాట ఇవన్నీ కూడా పాపం గాలికేమో రాలి కింద పడినట్టుగా ఉన్నాయి ఇట్లాంటి కుప్పలు ఒక రెండు మూడు చెట్లను గ్యాప్ ఇస్తే అలా ఒక్కొక్క చోట ఇన్నిన్ని కోసించారనమాట పాపం చాలా కోసించారు ఇవి ఇంకా ఒక వన్ వీక్ ఉన్నాయంటే పురుగులు పడతాయని చెప్పేసి అంటున్నారనమాట తోట వాళ్ళని అడిగాను మేము మీరు కాయలే తీసుకోండి మేడం మాగినేటివి అయితే వద్దు చెట్టు మీద మాగిన పండుకు పురుగులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు మీరు ఒకవేళ పండ్లు తీసుకోవాలనుకుంటే కనుక కాయలు తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు మీకు 2 డేస్ కల్లా మాగుతాయి సో పురుగు ఉండదని చెప్పేసి అంటున్నారు ఇలాంటి కాయలు ఒక్కొక్క చెట్టు కింద ఇన్ని చూస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నాకే పాపం వాళ్ళకి ఎంత నష్టమో కదా అని మేము ఈరోజు ఉండి ఇక్కడ ఒక గంట అవుతుంది దాదాపుగా గాలికి మేము భోజనం చేస్తుండగానే చెట్ల మీద కాయలన్నీ ఇలా రాలి పడుతూ ఉన్నాయన్నమాట కింద అంటే కొంచెం మాగినవి కానీ కొంచెం మాగి మాగకుండా ఉండే పండ్లు కానీ అన్నీ కింద రాలి పడుతూ ఉన్నాయి ఇంకా ఒక 1 వీక్ ఉన్నామనుకోండి సో గాలులు అనేవి ఎక్కువగా రావటం వల్ల పండ్లు ఎక్కువ శాతం కింద పడే ఛాన్స్ ఉంటుంది పాపం సో మామిడి తోటలో ఇంకా చెట్లు చాలా ఉన్నాయి పండ్లు చూపిస్తాను రండి మీకు అంటే చెట్లకు ఉండే పండ్లను చూపిస్తాను కొన్ని కొన్ని చెట్లకు అయితే విరగగాసినాయి ఇంకొన్ని చెట్లకు అయిపోయినట్టుగా ఉంది సీజన్ అయిపోవడానికి వచ్చింది కదా మేలో అయితే కనుక మనకు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు చాలా చెట్లు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి అడిగాను నేను వాళ్ళని ఇప్పుడు గాలికి రాలి పడే సీజన్ అంట ఇది చాలా చెట్లకు అయిపోయినాయి మేడం అని చెప్పేసి అయితే అన్నారు వాళ్ళు అయితే ఎంత సంతోషించారో మీ తోటని మేము వీడియో చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగగానే వాళ్ళు చాలా సంతోషించి చెప్పారు మా తోటని తీసి మీ ఛానల్లో పెడతా అంటే చాలా సంతోషం అన్నారు నేను వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను సో ఈ చెట్టుకి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు దీంట్లో రకాల గోల్డెన్ ఉన్నాయండి చిట్టిపళ్ళు అని చెప్పేసి చాలా చిన్న చిన్నగా ఉండే పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి అవైతే ఎంత మధురంగా ఉన్నాయంటే అంత మధురంగా ఉన్నాయి తింటుంటే అసలు పిచ్చను కూడా వదలలేము అంత టేస్టీగా ఉన్నాయి సో ఈ తోట వచ్చేసి మా అక్కకు బాగా పరిచయస్తులేదు అనమాట ఇంతకుముందుకు మేము 2-3 సార్లు వచ్చి తీసుకెళ్ళాము సో పిల్లలందరినీ తీసుకొని ఒకరోజు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి లాస్ట్ వీకే రావాలనుకున్నాం కానీ కరోనా టైంలో ఎందుకులే అని చెప్పేసి రాలేకపోయాము ఇప్పుడు ఎలాగూ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి దారిలోనే కదా అని కలిసినట్టు ఉంటుంది పిల్లలకు చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి పిలుచుకొచ్చామన్నమాట సో చూడండి చెట్లకు ఎన్ని ఉన్నాయో అసలు ఇన్ని పండ్లు ఉన్నాయంటే అన్ని పండ్లు ఉన్నాయి మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని తినొచ్చు పాపం వాళ్ళు ఏమన్నారు కాకపోతే ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మాత్రం కంపల్సరీ డబ్బులు పెట్టి తీసుకెళ్ళాలన్నమాట తోట మొత్తం తిరిగి చూసేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించింది మామిడి తోటలో ఒక సాలు మొత్తం కూడా ఉసిరికాయ చెట్లు వేశారు ఉసిరికాయలు కూడా చాలా లావుగా ఉన్నాయి ఇంకందరం భోంచేసిన తర్వాత మేము మీకు తోట చూపించాలి అని చెప్పేసి తోట అయితే చూపించాను తర్వాత పిల్లలందరూ కలిసి ఎలా ఆడుకున్నారో చూపిస్తాను రండి మాతో పాటు Thank you.
ఇక్కడొచ్చి ఇంకా బోన్ చేసిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా పిల్లలందరూ కలిసి కూడా కలర్ కలర్ వాట్ కలర్ ఆడుతున్నారు. సో ఈ వీడియో చూస్తే చిన్నప్పుడు ఎంతమంది ఈ ఆట ఆడారు అన్నది మీకు తెలుస్తుంది అన్నమాట. ఇదే కాదండి, ఇది ఆడారు, కరెంట్ షాక్ ఆడారు, ఇంకా చాలా ఆటలు, డెవెండాల్ ఆడారు, ఇంకా చాలా ఆటలు ఆడారు అన్నమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవ్వలేదు, పార్ట్ 2 కూడా రాబోతుంది. సో వీడియో కోసం వెయిట్ చేయండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.